आंध्र प्रदेश राष्ट्र नैपुण्य शिक्षण अभिवृद्धि संस्थ मरियु कृष्णा जिला पोली शाख आध्वर्यंलो संयुक्तंगा निर्वहिस्तुन्न मेगा जॉब मेळाकु मचिलीपट्नम डिविजन परिधिलोनी निरुद्योग युवती युवकुलु भारी एत्तुन हाजरयारु। ई मेगा जॉब मेळालो 40 मल्टीनेशनल कंपनीस पाल्गोन्नायि। నిరుద్యోగ యువతి యువకులు ఇప్పటివరకు 13 నుంచి 1500 మంది వరకు పాల్గొన్నారని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహిళలకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పురుషుల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిభ ఆధారంగా వారికి ఉద్యోగాలు కేటాయిస్తున్నట్లు జాబ్ నిర్వాహకులు తెలిపారు। కొన్ని ఉద్యోగాలలో ఎవరికైతే నైపుణ్య శిక్షణ అవసరం ఉంటుందో ఆ అభ్యర్థులను ఎంపిక చేసి నైపుణ్య అభివృద్ధి శిక్షణ సంస్థ ద్వారా వారికి కొంతకాల వ్యవధితో కూడిన శిక్షణను అందించిన అనంతరం ఉద్యోగాల్లో చేర్చడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో కృష్ణా డిస్ట్రిక్ట్ పోలీస్ అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టూ ఆర్గనైజేషన్స్ ఈ జాబ్ మేళా కార్యక్రమం మనం కండక్ట్ చేయడం జరిగింది। దానిలో భాగంగా 7th రోజు ఇనిషియల్ స్క్రీనింగ్ కండక్ట్ చేశాము బాయ్స్ అండ్ గర్ల్స్ కు। ఈ రోజు ఆల్మోస్ట్ నియర్లీ అరౌండ్ 35 to 36 కంపెనీస్ వాళ్ళు వచ్చేసి ఆన్లైన్ మన ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్ కు। మార్నింగ్ సెషన్ లో వి గివెన్ టైం ఫర్ ది గర్ల్స్, ఆఫ్టర్నూన్ సెషన్ బాయ్స్ వస్తారు। ఇప్పటి వరకు దాదాపు 1200 to 1300 గర్ల్స్ అటెండ్ అయ్యారు, ఇంట్రెస్ట్ అటెండ్ అవుతున్నారు। ఆఫ్టర్నూన్ కూడా వేర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1000 to 1500 బాయ్స్. ఓవరాల్గా దిస్ జాబ్ మేళకు అరౌండ్ 3000 to 4000 మెంబర్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం। సో జాబ్ రిక్వైర్మెంట్ ఇక్కడ వచ్చిన కంపెనీస్ కూడా వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్ తీసుకోవడం జరిగింది। సో ఆల్మోస్ట్ నియర్లీ 1500 to 2000 బాయ్స్ అండ్ గర్ల్స్ ఈరోజు ఈవినింగ్ అంతా మనం ప్లేస్మెంట్ కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది। ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ। రూరల్ యూత్ జనరల్గా వాళ్ళు చదువుకున్నారు, చదువుకున్న తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉండే ఎక్కడ ఉన్నాయి ఏంటో తెలియని పరిస్థితిలో స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన గ్రౌండ్ లెవెల్ వాళ్ళ ఇంటి దాకా రీచ్ అయ్యి సో కంపెనీస్ కూడా వాళ్ళ డోర్ స్టెప్స్ వరకు తీసుకెళ్ళి మనం ఈ జాబ్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో స్టేట్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం ఇట్స్ డెఫినెట్లీ చాలా సంతోషంగా ఉంది। సో వచ్చిన పిల్లల్లో అబ్బాయిలు అమ్మాయిలకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కు ఈ ప్లేస్మెంట్ వచ్చి జాబ్స్ వస్తే విల్ బీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ। ఈ సెషన్లో అరౌండ్ 26 కంపెనీస్ వచ్చాయి, ఇంకొక ఆఫ్టర్నూన్ సెషన్కి ఒక 9 యాడ్ అవుతాయి, ఓవరాల్గా ఒక 35 కంపెనీస్ వాళ్ళు వస్తున్నారు। దాని హూ ఆర్ ది బెటర్ పర్సన్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకా లిస్ట్ ఏం ఫైనలైజ్ అవ్వలేదు। ఇప్పుడు ఓన్లీ మార్నింగ్ షార్ట్ లిస్ట్ చేస్తారు, అబ్బాయిలు అబ్బాయిలు అందరికీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మెరిటోరియస్ క్యాండిడేట్స్కి మాత్రం అవకాశం వస్తుంది। లో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది। సో ముఖ్యంగా ఏంటంటే ఇంకా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు జాబ్ మేళా నందు సుమారుగా 40 కంపెనీస్ వరకు ఈరోజు ఆహ్వానించడం జరిగింది। సో ఉదయం అయితే కనుక సుమారుగా 30 కంపెనీస్ వరకు అటెండ్ అయ్యారు, అదేవిధంగా మధ్యాహ్నం అయితే కనుక ఇంకొక 9 కంపెనీస్ వరకు వస్తే కనుక 36 వరకు కంపెనీస్ వరకు మాకు రావడం జరుగుతుంది, 36 నుంచి 40 కంపెనీస్ వరకు। సో దీంట్లో మొత్తం వచ్చేసరికి సార్ చెప్పినట్టుగా 4000 పైచిలకు రిజిస్ట్రేషన్స్ కొరకు ఏంటంటే కనుక ప్రీవియస్లో ప్రీ ఓరియంటేషన్ సెషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది। సో ఈ 400 మందికి అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది, దీంతోపాటు ఈ 4000 మందిలో ఈరోజు ఇంటర్వ్యూస్కి చాలామంది అటెండ్ అయ్యారు। సో మేము సుమారుగా 1500 మంది వరకు మేము ఆఫర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈరోజు।